నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఆర్థిక లోటున్నా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. 13వ డివిజన్లో రజక సంఘాల సభ్యులకు రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవరైనా సమావేశాలు సభలు నిర్వహించుకోవచ్చు. పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్. భవానీ దీక్ష మాలధారణకు ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 31 నుండి ప్రారంభం కానున్న మండల దీక్షలు, కోటి దీపోత్సవానికి కసరత్తు చేస్తున్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన అధికారులు. కార్తీక మాసంలో కొనసాగుతున్న వనభోజనాలు, ఆటపాటల నడుమ సందడిగా మారిన వనాలు. ఇక వివరాలు చూస్తే, శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా ఎవరైనా సభను నిర్వహించుకోవచ్చని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఒకరి మనోభావాలను మరొకరు కించపరచకుండా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ఆర్యవైశ్యులు, ప్రజా సంఘాల నేతలు సమాజ భద్రత కోసం రాజీపడి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రజా సంఘాల నాయకులు, ఆర్యవైశ్య సంఘాలు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, సమాజంలో శాంతి భద్రతల నేపథ్యంలో రాజీ పడుతున్నామని తెలిపారు. కంచి అయలయ్య ఇకపై ఎక్కడా సభలు నిర్వహించినా ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సైతం ఇకపై ఇరు వర్గాలు ఎటువంటి సవాళ్లు చేసుకోకూడదని సూచించారని అన్నారు. రాజీ విషయంలో కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలియజేశారు. వారు ప్రశాంతంగా వ్యక్తం చేసుకోవడానికి, స్వేచ్ఛగా ఎక్స్చేంజ్ చేయడానికి అన్ని రకాల అవకాశం ఉంది. మేము నిన్న కమిషనర్ గారిని కలిసినప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పింది ఏమంటే, ఆర్యవైశ్యులు వారు ఏదైతే మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి అనుమతి ఇవ్వండి, అదేవిధంగా కంచెలే సంఘీభావ సభకు కూడా అనుమతి ఇవ్వాలని కోరాము. ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది కూడా అదే, ఇవాళ స్వేచ్ఛగా ఎవరి అభిప్రాయాలు వారు తెలుసుకోవడానికి, చెప్పుకోవడానికి అన్ని రకాలుగా అవకాశం కల్పించండి. కానీ ఒకరినొకరు కించపరుచుకునే పద్ధతిలో కాకుండా, టెన్షన్ క్రియేట్ చేసే పద్ధతిలో కాకుండా సామరస్యంగా చర్చ జరగాలి, అకాడమిక్గా చర్చ జరగాలి, తద్వారా మంచి కంక్లూజన్స్కి రావాలి. ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు, మైనార్టీలు, వారి వర్గ ప్రయోజనాలు కాపాడడం కోసమే ఖచ్చితంగా మేమంతా కూడా కట్టుబడి ఉన్నాం. అందులో మేము ముందుకు పోతా ఉన్నాం. కొంతమంది మిత్రులు ఇవాళ ఇక్కడ జరిగిన కాంప్రమైజ్ విషయంలో కూడా వారి భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ వారిని కూడా మేము కన్విన్స్ చేస్తాం. ఎందుకంటే వారు కూడా వారి అభిప్రాయాలు చెప్పుకోవచ్చు తప్ప దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం. రాజ్యాంగ పరంగా ఎవరికి సంబంధించిన హక్కులు వారికి కాపాడబడాలి, ఆ రకంగా వారికి వారు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరిని అనుమతించాలని కోరుతా ఉన్నాం. కంచి ఐలయ సభకు సంబంధించి కూడా మళ్ళీ వారితో మాట్లాడిన తర్వాతనే మేము చేస్తాం. ఇది ఇక్కడ ఒకటే కాదు, హైదరాబాద్లో కూడా ముఖ్యంగా మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు గారు, గద్దర్ గారు, తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, వారందరూ కూడా పిఎల్ విశ్వేశ్వరరావు గారు, వారందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఆ పుస్తకం పైన కూడా చర్చ జరగచ్చు. ఆ చర్చ చేసి దానికి సంబంధించి కూడా ఆయన కంచెలయ్య గారు స్పష్టంగా ప్రకటించారు, అందులో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే కూడా చేద్దామన్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఇది ఒకరోజుతో అయిపోయేది కాదు, పదే పదే ఇది చర్చకు వస్తుంది. ఆ చర్చ సందర్భంలో ఖచ్చితంగా రైట్ కంక్లూజన్స్కి వస్తామని నేను అనుకుంటాను. చర్చించి ఒక రెజల్యూషన్ ఒక నిర్ణయంకు వచ్చినారు. దే హ్యావ్ క్లియర్డ్, చాలా వరకు క్లియర్ అయినాయి. కానీ ఇంకా కొన్ని ఉండవచ్చు. తర్వాత కొందరు, ఫర్ ఎగ్జాంపుల్, దేవర్ 56 గ్రూప్స్ అండ్ అసోసియేషన్ ఇన్ వన్ సైడ్, ఇంకొక సైడ్లో దేర్ ఆర్ క్వైట్ అబౌట్ హాఫ్ డజన్ మెంబర్స్. సో మెనీ గ్రూప్స్, సో మెనీ ఇండివిజువల్స్, సో మెనీ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఆల్ కమింగ్ టుగెదర్. దాంట్లో మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళ మధ్యలో ద మెయిన్ గ్రూప్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్, వాళ్ళు రిజాల్వ్ చేశారు. సో దాట్స్ ఎ వెరీ గుడ్, వెరీ హెల్దీ ట్రెండ్. మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీ వుడ్ లైక్ టు ఎన్కరేజ్ మోర్ అండ్ మోర్ సచ్ ఇనిషియేటివ్స్. చెప్పాలంటే వీ హ్యావ్ బీన్ ఎంగేజ్, పోలీస్ డిపార్ట్మెంట్ హ్యావ్ బీన్ ఎంగేజ్ విత్ ఆల్ ద వేరియస్ గ్రూప్స్ అండ్ కాన్స్టిట్యూయెంట్స్ ఇంక్లూడింగ్ ఇండివిజువల్స్. ఆల్ గ్రూప్స్ హ్యావ్ బీన్ రిప్రజెంటెడ్. సో వాళ్ళతో కూడా డైలాగ్ రూపంగా మనం కూడా చర్చలు చేయడం, మనం కూడా మాట్లాడడం, డిస్కషన్ చేయడము,
So this is a good trend. We would like to encourage this also towards basically maintaining peace and maintaining law and order in the city and in the state. Right from the beginning, there is a clarity. We had good, clear directions from. మరి రోషయ్య గారు మా ఆర్యవేశ సిద్ధరాఘరావు గారు కానీ వీళ్ళందరితో సమక్షంలో కూడా ఐలయ్య గారినితో కూర్చోబెట్టి మేము సంఘీభావం కూడా తెలిపేదానికి సిబిఐ రామకృష్ణ గారు మాకు మాట ఇచ్చినందుకు వారికి మరి వారి యొక్క శంకరరావు గారు కానీ గోలపూడి శంకరరావు గారు కానీ డాక్టర్ గారు కానీ అనేక మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాంప్లెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము వారు అందరం చర్చ కూర్చొని ఏ చర్చలో ఏ సబ్జెక్టు ఒకటి ఎక్కువైనా తక్కువైనా కానీ సర్దుకొని అన్నిటికీ సరిచేసినందుకు మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రెస్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు చూపించినటువంటిది కాకుండా ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల మధ్యన ఒక పెద్ద కుల క్యాస్ట్ ఫైట్గా వచ్చినటువంటి నేపథ్యంలో గత రెండు రోజులుగా అటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భాస్కరరావు, నేను, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాయప్ప గారు, మేమంతా కూడా విజయవాడ నగరంలో ఎటువంటి కుల వైషమ్యాలకు అవకాశం ఇవ్వకూడదు, ఎటువంటి చాలామంది దీన్ని అడ్వాన్స్డ్గా తీసుకొని ఎలివేట్ అవుదాము లేకపోతే కులాలను అడ్డుపెట్టుకుని పెరుగుదాము అనేటువంటి కొంతమంది అవకాశవాదులు అవగాహన లేనటువంటి వాళ్ళు ఉజ్జీవిత అవుతున్నటువంటి నేపథ్యంలో గత రెండు రోజులుగా అందరినీ కూడా సమావేశపరిచి అన్ని సంఘ ఇటు వైశ్య సంఘాలు అటు బ్రాహ్మణ సంఘాలు ఇటు జయశీలు ఉన్నటువంటి పెద్దలందరితో కూడా చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని సూచించడం జరిగింది. దానికి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామెంట్ రామకృష్ణ గారు సూచనలు అలాగే ఇతర పెద్దల సహకారంతో జరిగింది. అందువల్ల విజయవాడ నగరంలో భవిష్యత్తులో కూడా ఎటు కమ్యూనిస్టు పార్టీ ఎటువంటి కుల వైషమ్యాలను సహించేటువంటిది లేదు. కమ్యూనిస్టు పార్టీ ఏ కులానికి భవానీ దీక్షల మాలధారణ అక్టోబర్ 31 నుండి ప్రారంభం కానున్నాయి. ఇంద్రకీలాద్రిపై మాలధారణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. మండల దీక్షతో పాటు అర్ధమండల దీక్షలు స్వీకరించవచ్చని చెప్పారు. మాల విరమణ డిసెంబర్ 10 నుండి 14వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. బ్రాహ్మణ వీధిలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ఈవో సూర్యకుమారి మాట్లాడుతూ భవానీ దీక్షల ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నట్లు తెలిపారు. మాల విరమణ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జిల్లాల వారీగా సమయం కేటాయిస్తున్నామని చెప్పారు. ఇలా చేయడం వలన సౌకర్యాలు ఏర్పాట్లు చేసుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పారు. భవానీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే కోటి దీపోత్సవంను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. అర్జున వీధితో పాటు మహామండపం, ఇతర ప్రాంతాలలో కోటి దీపోత్సవ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ చైర్మన్ గౌరంగబాబు తదితరులు పాల్గొన్నారు. కేటాయించడం జరిగింది కాబట్టి వీలైనంత మటుకు దీనికి స్టిక్ అయ్యి రావాలన్నది మా విన్నపం భవానీలకు వచ్చి. అలాగే 3వ తారీఖు సాయంత్రం పంచహారతిలు అయిన తర్వాత కార్తీక దీపోత్సవం కోటి దీపోత్సవం కింద చేయబడుతుంది. దేవస్థానం తరపు నుంచి అందరికీ ఆహ్వానం. కానీ పోయినసారి చాలామంది మహిళలు మేము ఇస్తున్న సూచనలు గమనించకుండా ముందు వెనుకగా లేకపోతే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి కొద్దిగా ప్రమాదానికి అంచుదాకా వెళ్ళొచ్చాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం వారు ఇచ్చే సూచనలు తీసుకొని వారు ఎక్కడ వెలిగించమంటున్నామో ఎప్పుడు వెలిగించమంటున్నామో దాన్ని అనుసరించి ఒక క్రమబద్ధంలో చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఈ కోడి దీపోత్సవం వచ్చి ఈసారి ఎక్కువగా అర్జున్ వీధి ఆ ప్రాంతం, ఎందుకంటే అది మాడ వీధి కింద రూపొందింది, తర్వాత నగరోత్సవం 2 సంవత్సరాల నుంచి అక్కడ చేసుకుంటున్నాం కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి శివాలయం మెట్ల మించి నగర మొత్తం ఆ అర్జున వీధి మొత్తం కూడా పెడుతున్నాము. పైన 7వ ఫ్లోరు చిన్నరాజగోపురం ప్రాంతం, అలాగే గోకులం ముందు బాలాలయము నటరాజాలయము ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేసుకున్నప్పటికీ మెయిన్ ఫోకస్ మాత్రం అర్జున వీధి అవుతుంది. ఎందుకంటే మన స్టేజ్ కూడా అక్కడే రాబోతుంది, ప్రవచనం ఇత్యాది అన్నీ అక్కడే జరగబోతున్నాయి కాబట్టి 7 బదులు కిందకి నగరోత్సవ ప్రాంతానికి ఇది ఫోకస్ మారుతుంది. కార్తీక మాసంలో వనభోజనాల సందడి కొనసాగింది. పలు వ్యాపార ఉద్యోగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది సరదాగా వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. వనభోజనాలు కాస్త కుల భోజనాలుగా మారాయి. నున్న, ఆగిరిపల్లి, నూజివీడి మామిడి తోపుల్లో వనభోజనాల తాకిడి కనిపించింది. భవానీ ఐలాండ్లో వనభోజనాల కోసం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసం ఎంతో విశిష్టతగాంచినది. నెల రోజుల పాటు శివుణ్ణి పూజించి ప్రార్థించే భక్తులు నదీ స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తారు. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో వనభోజనాలు చేయటం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఎవరికి వారే బంధుమిత్రులు, ఉద్యోగ వ్యాపార సంస్థలకు చెందినవారు, ఊరివారు, గోత్రాల వారు, ఒకే ఇంటి పేరు కలిగిన వారు ఇలా గ్రూపులు కట్టి
పచ్చటి వాతావరణంలో సహపంక్తి భోజనాలు చేస్తారు. మొదటి 3 వారాల్లో వనభోజనాలకు వెళ్లేని వారు చివరి వారంలోనైనా సమయం కేటాయిస్తారు. కుటుంబ సమేతంగా జరిగే కార్యక్రమాల్లో చిన్నారుల డాన్సులు, మిమిక్రీ, ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. లక్కీ డిప్ పేరుతో గేమ్స్ నిర్వహించి ప్రైజ్లను అందజేశారు. భవానీ ఐలాండ్ వనభోజనాల పర్యాటకులతో కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కులాల వారి కులభోజనాలు చేసి వనభోజనాలకు కొత్త అర్థం చెప్పారు. ఉసిరి చెట్టు కింద భోజనం చేయటమే వనభోజనమని శాస్త్రాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఒక ఐక్యత, కలయిక కోసం కుల వనభోజనాలు దోహదపడుతున్నాయి. అతిథులుగా వచ్చే పెద్దల ప్రసంగాలు వనభోజనాల్లో ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలియజేశారు. విజయవాడ అర్బన్ రజక చైతన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుణాల పంపిణీ సభలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకరలు పాల్గొన్నారు. 13వ డివిజన్లో నిర్వహించిన రుణాల పంపిణీ కార్యక్రమంలో బీసీ వర్గీయులైన రజకులకు రుణాల పంపిణీ చేశారు. బ్యాంకు అధికారులు రజక సంఘానికి 7 లక్షల రూపాయలు మంజూరు చేశారని, అందులో సబ్సిడీ 50% ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెన్నిపాటి గాంధీ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బ్రతుకు తెరువు కోసం ఎంతోమంది వలస వచ్చారని, దీనివలన ఇల్లు లేని వారు అధికంగా ఉన్నారని చెప్పారు. ప్రధానంగా ఇంటి సమస్యతో పేద ప్రజలు తల్లడిల్లుతున్నారని చెప్పారు. నగరంలో ఇంటి సమస్యను తీర్చడానికి స్థల సమస్య తీవ్రంగా ఉందని, అందుకే ఇళ్ల సమస్య అధికమవుతుందని చెప్పారు. ప్రభుత్వ భూములన్నీ ఇప్పటికే పేదలు ఆక్రమించుకున్నారని చెప్పారు. నగరంలో ఇంటి సమస్య తీరాలంటే 10,000 కోట్లు అవసరమని చెప్పారు. ఇళ్ల స్థలం సేకరించి పేదల ఇంటి సమస్యను తీర్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని స్పష్టత ఇచ్చారు. నెలకొచ్చే ఆదాయం అంతా మన ఖర్చు పెట్టేదంతా చూసుకుంటే ఏమాత్రం మనకు ఖర్చు కంటే ఆదాయం తగ్గిందంటే మనందరం కూడా చిన్న భిన్నం అయిపోతాం, అపకృతం అయిపోతాం. మరి ఇలాంటి పెద్ద రాష్ట్రాన్ని ఆయన శక్తి సామర్థ్యాలన్నీ కూడా వినియోగించి రాష్ట్రంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులున్నా పేదవాడి సంక్షేమం కోసం వెనకడుగు వేయకుండా ఆ సంక్షేమం కోసం అనేకమైన కార్యక్రమాలు చేపట్టి గతంలో కంటే మెల్లగా కూడా ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళినట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దానిలో 1,000 రూపాయలు 200 నుంచి 1,000 రూపాయలు పెన్షన్ చేసిన దాంట్లో కానీ ఇంకా అనేక చేపట్టిన అనేకమైన కార్యక్రమాలు ఈ రోజున బీసీలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం ఈ రోజున మరి ఒక సంఘానికి 7,50,000 మన మేనేజర్ గారు సహకారంతో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారి సహకారంతో ఇక్కడ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% సబ్సిడీ, 50% మనం తిరిగి కట్టుకోవాల్సి వస్తుంది. అంటే 375,000 సబ్సిడీ ఇక మన వెనక్కి గవర్నమెంట్ కట్టవసరం. 375,000 అతి తక్కువ వడ్డీతో మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం సక్రమంగా చెల్లిస్తే మరిన్ని రాయితీలు ఉంటాయి, మరింత మంది కూడా ఇవ్వచ్చు. ఈ రోజున మన నియోజకవర్గంలో సుమారు 10 ఫెడరేషన్లు గుర్తించడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని నాందిగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ప్రజలు కొడుతున్నారు, ప్రజల సమస్యలు ఉంటూనే ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈ నియోజకవర్గం వస్తే 2014 ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే ఎన్నికంచి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి కానీ పేద వారికి కానీ ఎక్కడ ఏ అవసరమన్నా వాళ్ళకి ఏది కావాలన్నా చేసే నాయకుడే గద్దె రామ్మోహన్ గారు. ఇంతకు ముందు కూడా మీరు ఎమ్మెల్యేని చూసుంటారు, ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడు కూడా చూడరు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన ఏదైనా మాట్లాడాలన్నా లేదా మీకు ఏదైనా పనన్నా చక్కగా పనిచేసే ఎమ్మెల్యే శాసనసభ్యుడు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీసీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇవాళ అప్పుల వైపులు ఉన్నటువంటి రాష్ట్రానికి మన ఇంట్లో మన తండ్రి మన పెద్ద ఎన్నో కష్టపడి పనిచేసి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీసీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు పెట్టారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో సాగుతుంది. 35వ డివిజన్లో నిర్వహించిన ఇంటింటికి కార్యక్రమంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడిచిన 3 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఇంటింటికి కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు స్థానికులు ఘన స్వాగతం పలుకుతూ వారి సమస్యలను వివరిస్తున్నారు. ఏ సమస్యలు లేకుంటే వారు ప్రభుత్వం నుండి లబ్ధి పొంది సంతోషంగా ఉన్నామని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
అనుభవం కలిగిన సీఎం ఉంటే మంచిదనే అభిప్రాయం ప్రజల్లో ఉందని వెల్లడించారు. ప్రధానంగా ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నాయని, అవి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈరోజు 35వ డివిజన్ కార్యక్రమం, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం, ఇక్కడ స్థానికంగా ఉన్న డివిజన్ అధ్యక్షుడు మరియు ఇతర నాయకులు చాలా పెద్ద ఎత్తున మన కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఓ పండగ వాతావరణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరే చూస్తున్నారు ఎంత సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు, ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అడిగితే మేమంతా తెలుగుదేశానికి ఉంటాం, చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం, ఆయన అనుభవశాలి, కష్టపడతాడు. ఇప్పటికే నిన్నటి విజయవాడకి, ఇవాళ విజయవాడకి మా నియోజకవర్గంలో చాలా తేడాలు వచ్చినాయి. ఇంకా మనం 10 కాలాలు ఆయన ఉంటే బర్రోడు మన విజయవాడ బాగుపడుద్దని, రాష్ట్రం బాగుపడుద్దని స్వయన్న ప్రజలే అంటున్నారు. సమస్యలు అడిగితే ఏం పెద్దగా సమస్యలు లేవు. ఏదైనా ఉంటే డ్రైన్లు క్లీన్ చేయట్లేదని ఒకటి, రెండోది ఇల్లుల సమస్య ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు మేము త్వరలోనే 1 నెల 2 నెలల్లో కొండ ప్రాంతంలో ఉంటున్న కింద ఉంటున్న ఇల్లులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులైజ్ చేసేస్తాం. శ్రీనివాస మాల్ కూడా సీఎం గారిని పిలిచి వారి చేతుల మీదుగానే అప్పుడు ఇది కూడా రెగ్యులేషన్ చేసి కాగితాలు కూడా ప్రజలకు అందజేస్తాం. బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో. ఇవాళ వాళ్ళు మా కష్టాన్ని గుర్తిస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారి కష్టాన్ని గుర్తిస్తున్నారు. మేము కూడా రాత్రి పగులు కష్టపడి ప్రజల్లో ఉన్నాం. కాబట్టి కార్యక్రమానికి ఈరోజు గారు ఎమ్మెల్యే జిల్లిగన్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం పర్యటన జరుగుతుంది. ప్రధాన సమస్యలు డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉంది, చిన్న చిన్న రోడ్లు వేయాల్సి ఉన్నాయి. ఆ సమస్యల మీద ఎమ్మెల్యే గారికి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుని అందించి ఈ రోడ్లు అయిన వేయడానికి స్వయంగా కృషి చేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడం దారుణమని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు చెప్పారు. విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే మహిళలపై దాడులు తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ఉద్యోగులతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గవర్నరపేటలోని ఎల్ఐసీ భవనంలో మచిలీపట్నం డివిజన్ ఎల్ఐసీ మహిళా కన్వెన్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ, మహిళలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా గవర్నమెంట్ ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్ కల్పించినట్లు ఎల్ఐసీ మహిళా ఉద్యోగులకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వీర్యం చేయాలనేటటువంటి కుట్రలు పన్నుతా ఉంది. దీని మీద కూడా ఎల్ఐసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ ఉమెన్ కేవలం ఉద్యోగ బాధ్యతలే కాకుండా కుటుంబ బాధ్యతలతో పాటు ఈరోజు సామాజిక పరమైనటువంటి సేవల్లో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ రాష్ట్రంలోనూ, అలాగే మచిలీపట్నం డివిజన్లోనూ వర్కింగ్ ఉమెన్ సెంటర్ చేస్తూ ఉంది. ఇది మరింత పెంచేటటువంటి దానికోసం కూడా కృషి జరగాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేటటువంటి కోణంలో కూడా మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటంలో కూడా భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు. మిగిలినటువంటి రంగాలతో పోల్చుకున్నప్పుడు ఈ రంగం చాలా కీలకమైనటువంటి బాధ్యతతో ఎల్ఐసీలో జరిగేటటువంటి ఉద్యోగుల యొక్క పోరాటంలో మహిళల భాగస్వామ్యం అనేటటువంటిది కూడా ఉంటా ఉంది, ముందు పీటున ఉంటా ఉన్నారు. పురుషులతో పాటు సమానంగా ఉద్యోగ బాధ్యతలే కాకుండా కార్మిక వర్గ పోరాటాల్లో కూడా ముందుంటా ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రజా వ్యతిరేక చర్యలు, ఉద్యోగ వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో, ఈ చర్యలకు వ్యతిరేకంగా చేసేటటువంటి పోరాటంలో ఈ మహిళా వింగ్స్ కూడా ముందుండి పోరాటంలో భాగస్వామ్యం వహించే పని చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఈ కన్వెన్షన్కి సంబంధించినటువంటి దానిలో ఇప్పటికే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ కానీ పెద్ద ఎత్తున ఎల్ఐసీలో డిజైన్ ఇన్వెస్ట్మెంట్ని వ్యతిరేకిస్తూ, ఎల్ఐసీ ప్రీమియంల మీద జిఎస్టీని కూడా రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేస్తూ ఉద్యమాల్ని ముందుకు తీసుకుపోతూ ఉన్న తరుణంలో ఈరోజు ఇక్కడ ఈ కన్వెన్షన్ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే అన్ని రంగాల్లోనూ కూడా మహిళలకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేదు. ముఖ్యంగా రాజకీయంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో మినమేషాలు లెక్క పెడతా ఉన్నది. మహిళలకి అన్ని రంగాల్లోనూ, రాజకీయ రంగంలోనూ కూడా పెద్ద ఎత్తున సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మరింత ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, ఈరోజు మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, చైల్డ్ కేర్ లీవ్ కానీ, మెటర్నిటీ లీవ్ కానీ, ఇలాంటి వాటన్నింటినీ కూడా
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగంలో కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ వైపు ఈ కన్వెన్షన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతా ఉందని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం. కులాల మధ్య చిచ్చు పెట్టేలా పుస్తకం రాసిన కంచి ఐలయ్య ఆర్య వయసులకు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని బ్రాహ్మణ సంఘం సభ్యులు మహేష్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలతో ఆర్య వయసులు బ్రాహ్మణులు రాజీ పడ్డారని కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. విజయవాడలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చేసిన కృషి అభినందనీయమన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఎవరైనా సభలు నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. మన సభను కూడా అనుమతి నిరాకరించారు, అయినా మేము స్వాగతిస్తున్నాం దాన్ని. ఇంత సపోర్ట్ చేసిన ప్రభుత్వానికి పోలీసు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా కంచి ఐలయ్య క్షమాపణ చెప్పేంతవరకు కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి, మేమేదో ఎక్కడో రాజీ పడ్డామని, మేమేదో ఎక్కడో రాజీ పడి మేమందరం కూడా లాలూచి పడి సభకు పర్మిషను మేము ఒప్పుకున్నామని, ఇవన్నీ ఎవరో ఒకళ్ళిద్దరు అవుట్డేటెడ్ నాయకులు చేసే వాక్యాలు. వాటి వేటితో కూడా ఆర్యవైశ్య ప్లస్ బ్రాహ్మణ సమైక్యకి సంబంధం లేదు. మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అసాంఘిక శక్తి రూపంలో, కులాల మధ్య చిచ్చు పెట్టే రూపంలో ఎవరైనా సరే ఈ సభని పెట్టాలని ప్రయత్నించినా, ఎప్పుడైనా సరే కంచేయాలే క్షమాపణ చెప్పేంతవరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇంతే ఉద్రిక్తంగా ముందుకు తీసుకెళ్తామని మరొకసారి. ఎంతో కష్టపడి రకరకాల మతాలని కులాలని అందరినీ కూడా గ్యాదర్ చేసుకుని సమిష్టిగా పోరాడుతూ ఉంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరో రాజీ పడ్డారని రాజీ పడిపోయారు, ఈ ఉద్రిత వాతావరణం అంతా తగ్గిపోయింది అని చెప్పడం అనేది సబబు కాదు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పేదాకా కూడా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అందరం కూడా భారతదేశం లౌకిక దేశం, దీంట్లో అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఉందని చెప్పి ఆయనే చెప్తున్నాడు. ఆయనకి విమర్శించే హక్కు ఉంటే మాకు విమర్శించే హక్కు ఉంటుంది, ఆయనకి బహిరంగ సభ పెట్టే హక్కు ఉంటే మాకు బహిరంగ సభ పెట్టే హక్కు ఉంటుంది. కాబట్టి ఆయన మతాన్నో లేకపోతే ఆయన భావజాలాన్నో జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మాకు కూడా అదేవిధంగా తీసుకెళ్ళేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి మేము కూడా పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలుగుదేశం నేతలు కోట్లు దండుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రామారావు ఆరోపించారు. ఢిల్లీలోని ఆప్ పార్టీ ప్రభుత్వం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు మించిన ర్యాంకులను సాధించారని చెప్పారు. గాంధీనగర్లోని దాసరి భవనం కళ్యాణ మండపంలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని మండిపడ్డారు. అవినీతి రాజకీయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల స్థాయిలో వాలంటీర్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు ఆమ్ పార్టీ కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. ప్రజాప్రభుత్వం రావాలంటే ఆమ్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. పీపుల్ ఆర్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ కరప్షన్ అండ్ మిస్గవర్నెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ హిజ్ ఎలిజియన్స్ టు శ్రీ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ హ్యాస్ కాస్డ్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్ అక్రాస్ ద నేషన్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ డిమోనిటైజేషన్ అండ్ జిఎస్టీ and hence the business community as well as people of Andhra Pradesh, they're all looking for a choice, new politics, change in politics. People of Andhra Pradesh are looking towards Delhi, the kind of change which we have brought in the area of education and healthcare. In education today, Delhi is topping all states across the nation. For the first time, government schools have topped and performed better than private schools by 9% in class 12th. Delhi's achievement in healthcare. విస్తృతం సచివ్ చేయగలిగారంటే మరి అది ఢిల్లీ ఒక రోల్ మోడల్ స్టేట్ కింద అన్ని రాష్ట్రాలకి ఒక దిక్సూచిగా ఉండాలని చెప్పేసి మేము మిగతా రాష్ట్రాల్లో కూడా అటువంటి గవర్నెన్స్ కావాలని చెప్పేసి మేము స్టేట్ టూర్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక అవినీతి అనేకంగా పేరుకుపోయి ఉంది. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ చూసినా ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా
ప్రతి చోట కూడా కరప్షన్తోనే నిండిపోయి ఉంది కనుక దాన్ని కూడా ఎండగట్టడానికి మేము చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నించడానికి మేము ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఒక టూర్గా మేము బయలుదేరుతా ఉన్నాం. ఆ దశగానే మరి జిల్లాల్లో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మా యొక్క వాలంటీర్స్ అందరినీ కూడగొట్టుకొని తప్పనిసరిగా 2019లో ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో ఆర్థిక లోటున్నా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. 13వ డివిజన్లో రజక సంఘాల సభ్యులకు రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవరైనా సమావేశాలు సభలు నిర్వహించుకోవచ్చు. పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్. భవానీ దీక్ష మాలధారణకు ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 31 నుండి ప్రారంభం కానున్న మండల దీక్షలు కోటి దీపోత్సవానికి కసరత్తు చేస్తున్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన అధికారులు. కార్తీక మాసంలో కొనసాగుతున్న వనభోజనాలు, ఆటపాటల నడుమ సందడిగా మారిన వనాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.